ద్వారంపూడిపై జనసేన నేత ఉదయ్ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ద్వారంపూడిది పవన్ కు సవాల్ విసిరే స్థాయి కాదన్నారు. కాకినాడ టౌన్ లో కొండబాబుపై ద్వారంపూడి గెలిచే ప్రయత్నం చేయాలన్నారు. పిఠాపురం అంతా పవన్ జపమే చేస్తోంది అన్నారు ఉదయ్. లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో పవన్ గెలుస్తారన్నారు. ఇక చెలమల శెట్టి సునీల్ రాంగ్ పార్టీలో ఉన్న రైట్ పర్సన్ అన్నారు. ముద్రగడ కాపు ఉద్యమం ఎందుకు చేశారో తెలియదన్నారు. ఈ నెల 31న పిఠాపురంలో పవన్ వారాహ యాత్ర ఉంటుందని చెప్పారు ఉదయ్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు కాకినాడతో పాటు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే పిఠాపురం గురించి చర్చ, ఎందుకంటే అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఒక పక్క అధికార పార్టీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతా ఉన్నారు. ప్రస్తుతం కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు కాకినాడ నియోజకవర్గంలో ముందుగా పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా మీద పోటీ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా పలుసార్లు ఆయన సవాల్ విసిరారు. దానికి సంబంధించి ఏం మాట్లాడతారు శ్రీనివాస్? అంతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సవాల్ విసిరాలంటే స్థాయి ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాకినాడ టౌన్లో ఉమ్మడి అభ్యర్థిగా కొండబాబు గారిని ప్రకటించారు. కొండబాబు గారి మీద గెలవటానికి ప్రయత్నం చేయమనండి ఫస్ట్, ఆయన సీట్ ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేయమనండి. తర్వాత పక్క నియోజకవర్గాల గురించి ఆలోచించవచ్చు. అంటే ఇప్పుడు మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించే దిశగా పావులు కదుపుతుంది వైసీపీ. ఇప్పటికే పలు మంత్రులు దాడిశెట్టి రాజాని కానివచ్చు, కన్నబాబుని కానివచ్చు, ద్వారంపూడిని కానివచ్చు, ఇటు ముద్రగడ పక్కన వంగా గీత, అంటే మొత్తం ఉన్నటువంటి కాపు ఎమ్మెల్యేలందరినీ ఎంపీ మంత్రులందరినీ కూడా ఒక్కసారిగా దాడికి దిగినట్టుగా చేశారు. అంటే ఇది ఎలా ఎదుర్కోబోతున్నారు సార్? అసలు దాడిని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను ఈరోజు చెప్తున్నా పిఠాపురంలో ఎవరెవరు వేలు పెడుతున్నారో మొత్తం అందరూ కలిసికట్టుగా పోతారు. ఇక్కడ అధినేత పవన్ కళ్యాణ్ జోలికి కానీ లేకపోతే ఆయన మెజారిటీ జోలికి కానీ రావటానికి కూడా ఎవరు సరిపోరు. ఇక్కడ వాళ్ళు మిథున్ రెడ్డి గారు వస్తారో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వస్తారో, లేకపోతే మన ముద్రగడ గారు వస్తారో, ఎవరు వచ్చినా సరే ఇక్కడ పిఠాపురం ప్రజలు ఏకతాటి మీద ఒకే నినాదం పవన్ కావాలి. అంటే ముద్రగడ పద్మనాభం చివరిదాకా సీట్ ఆశించారు, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ నా ఇంటికి రాలేదనే నేను ఇలా వైసీపీలో చేరతానన్నారు. అంటే ఆయన ఫలితాలు ఏమైనా ఉంటాయంటారు? గతంలో ఆయన ప్రతిపాడు కానీ పిఠాపురం కానీ ఎక్కువ ఓటింగ్ కాపు ఓటింగ్ ఉందంటారు, దాదాపుగా 90,000 పై చెలుకు. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? నా వయసులో నేను ఆయన ఎప్పుడు ఇప్పటివరకు లాస్ట్ 3-4 ఎలక్షన్స్ నుంచి చూస్తున్నాను, 2009 నుంచి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన గెలిచినట్టు కూడా నాకు తెలియదు అసలు యాక్చువల్గా. అండ్ ఆయన చేసిన ఉద్యమం కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీని ప్రభుత్వంలో టీడీపీని గద్దించడానికి చేసిన ఉద్యమం. తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఆయన ఉద్యమం మానేశారు, లెటర్లు ఒకటే రాశారు. సో ఆయన చేసిన ఉద్యమం ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్లీ సరిగ్గా అసలు తెలియని కూడా తెలియదు. ఆయన వైసీపీకి ఉద్యమం చేశారా లేకపోతే కాపు కళ్యాణ్కి ఉద్యమం చేశారా అనేది తెలియదు. మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ రాగానే మళ్ళీ ఉద్యమం అంటున్నారు అంతే. ఇప్పుడు వారాహ యాత్ర పిఠాపురంలో మొదలు కాబోతుంది, ఎప్పుడు మొదలు కాబోతుంది, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండి ప్రజలు ఉండబోతుంది? పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు ట్రిప్ వచ్చేసి ఇంకా ఫైనలైజ్ కాబోతుంది. యాక్చువల్లీ అప్రాక్సిమేట్ డేట్స్ వచ్చేసి 30, 31 and 1. అందులో 31 వచ్చేసి పిఠాపురం నుంచి వారాహి మొదలవుతుంది. ఇక్కడే కాకినాడగా మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి వరకు ఒక మహిళ మాజీ మేయర్ సరోజ రాజీనామా చేశారు పార్టీకి. సో ఎవరైతే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కోవట్గా ఆవిడ అభిమర్ణించారు, అంటే ఏ రకంగా చూడొచ్చు మహిళలకు ఇవ్వాల్సిన వాల్యూ జనసేనలో లేదనేది ఆవిడ మాట? అసలు మహిళలకు ఇవ్వాల్సిన వాల్యూ మా పార్టీ కన్నా ఎక్కువ ఇచ్చే పార్టీ ఇంకొకటి లేదు యాక్చువల్గా. మహిళలే మహిళా విభాగం అంటారు, ఇక్కడ మాత్రమే వీర మహిళ అని చెప్పి గర్వంగా చెప్పుకునే మహిళా విభాగం ఇది. సో ఎవరైనా ఒక ఇండివిజువల్స్ అసంతృప్తి పొందొచ్చు. సో అంతే తప్ప ఇక్కడ మహిళలకి అన్ని పార్టీల కన్నా, మొత్తం దేశంలోనే అన్ని పార్టీల కన్నా ఎక్కువ మర్యాద ఇచ్చేది అని గర్వంగా చెప్పుకునే విభాగమే మహిళా విభాగం. ఖచ్చితంగా ఇటు పిఠాపురము ఇటు కాకినాడ జనసేన స్వీప్ చేయబోతుంది. మొత్తం గోదావరి జిల్లాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టబోతున్నారు. అలాగే వారాహ యాత్రకు సంబంధించి ఈ నెల 30 నుంచి దాదాపు 3 రోజుల పాటు ఉండే అవకాశం కూడా ఉందనేది తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ చెప్తున్నారు. క్యాంపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను కాకినాడ నుంచి.